మాజీలు అవుతున్న మంత్రులకు ఇదొక్కటే అసంతృప్తి. ఏపీలో మంత్రివర్గ విస్తరణ కాదు, కానీ ఉన్న మంత్రులు మాత్రం స్థిమితంగా ఉండలేకపోతున్నారు. వారిలో తీవ్రమైన అసంతృప్తి ఉంది అంటున్నారు. తమను తప్పించేసి కొత్త వారిని తీసుకోవడం ఏమీ బాగాలేదన్నది చాలామందిలో ఉంది. తాము ఉన్న దాంట్లో సమర్థంగానే చేశామని అంటున్నారు. నిజానికి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పేరిట ఉన్న వారిని అందరినీ తప్పించడం మీద కూడా చర్చ సాగుతోంది. ఏపీలో కానీ దేశంలో కానీ అరుదైన సందర్భాలలో తప్ప ఇలా ఎప్పుడూ జరిగింది లేదు అంటున్నారు. అప్పట్లో అంటే 1989లో ఎన్టీఆర్ ఒక్కబేటితో మొత్తానికి మొత్తం మంత్రులను తప్పించేశారు. వారి ప్లేస్లో కొత్త వారిని మొత్తంగా తీసుకున్నారు. అయితే అదే ఏడాది చివరిలో జరిగిన ఎన్నికలలో టీడీపీ ఎన్టీఆర్ నాయకత్వాన ఫస్ట్ టైం ఓడిపోయింది. అయితే ఎన్టీఆర్ నిర్ణయం తప్పు అని నాడు పార్టీలో చర్చ జరిగింది. ఇప్పటికీ దాని మీద ఏదో సందర్భంలో రాజకీయ పార్టీలలో చర్చిస్తారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న మంత్రులు తాము పదవిని అధినాయకత్వం చెబుతున్నట్లుగా 34 నెలల పూర్తి కాలం అనుభవించలేకపోయామని అంటున్నారు. ఏకంగా 2 ఏళ్ల పాటు అంటే 24 నెలలు కరోనాతోనే పుణ్యకాలమంతా గడిచిపోయిందని గుర్తు చేస్తున్నారు. అంటే తాము మంత్రులుగా ఎలా చూసుకున్నా గట్టిగా ఏడాదికి అటు ఇటుగా మాత్రమే పవర్ చలాయించినట్లు అని వారు విశ్లేషిస్తున్నారు. ఇక మరో విషయం కూడా చర్చకు వస్తోంది. మంత్రి పదవుల విస్తరణ అన్నది ఎప్పుడు చేసినా మొత్తానికి మొత్తం తొలగించరు. విస్తరణ పేరిట 6 డజన్ మందిని వీలైతే మరికొందరిని తీసుకుంటారు. అది కూడా ఉన్నవారి పనితీరు మీద అసంతృప్తి ఉన్నా, అలాగే వారి మీద ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా మంత్రివర్గం నుంచి తొలగిస్తారు. కానీ ఇప్పుడు ఉన్నవారి మీద అలాంటి ఆరోపణలు అన్నవి అసలు లేవు. అయితే ఇక్కడ ఒకే ఒక విషయం ఉంది, అది జగన్ నాడు ఇచ్చిన మాట. సగం పాలన పూర్తయ్యాక 90% మందిని తొలగించి మిగిలిన వారికి అవకాశం ఇస్తానని చెప్పడం, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చడానికే ఈ విస్తరణ అంటున్నారు. మరోవైపు చూస్తే ప్రస్తుత కేబినెట్లో కొందరు తప్ప మిగిలిన వారంతా బాగానే పనిచేస్తున్నారు. తమ శాఖల మీద వారికి పట్టుంది. వారు కూడా తమ పరిధిలో పూర్తి శక్తిని ఉపయోగించి పనిచేస్తున్నారు. అందుకే వారు తాము మాజీలు అవుతున్నందుకు బాధపడుతున్నారని టాక్. ఇక మంత్రివర్గ విస్తరణ అంటే తేనె తుట్టెను కదిలించినట్లే. ఉన్నవారిని ఏ కొందరిని తొలగించినా అసంతృప్తి వస్తుంది. అలాంటిది 90% అంటే చాలామందిలో అది ఉంటుంది. ఇక కొత్తగా ఎంతమందిని తీసుకున్నా కూడా గట్టిగా 20 మందికి మించి ఛాన్స్ రాదు. మరి మిగిలిన వారి సంగతి ఏంటి? ఇప్పుడు మాజీలైన వారు కూడా అసమ్మతి రాగాలాపన చేస్తే పరిస్థితి ఏంటి? ఇవన్నీ వైసీపీలో జరుగుతున్న చర్చ. మొత్తానికి ప్రస్తుత మంత్రులకు పార్టీ పదవులు ఇస్తామని వచ్చే ఎన్నికలలో పార్టీని గెలిపించి వస్తే మళ్ళీ వారే మంత్రులంటూ జగన్ ఇచ్చిన బంపర్ ఆఫర్ అయితే చాలామందికి మాత్రం హ్యాపీగా లేదని అర్థమవుతోంది. పైకి మాత్రం మంత్రి పదవులో పోయినా పర్వాలేదని అంటున్నా, తాము గట్టిగా ఏడాది కూడా పవర్ చూపించకుండానే మాజీలమయ్యామన్న బాధ అయితే వారిలో ఉంది అంటున్నారు.